ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి బ్లాక్ మనీ గురించి. మనందరికీ తెలుసు, భారతదేశంలో బ్లాక్ మనీ 2014 నుంచి దోబూసులాడుతూనే ఉంది. ఇప్పటి వరకు మరి మన భారతదేశంలో ఎంత బ్లాక్ మనీ తీసుకొచ్చారన్నది అటు బీజేపీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కానీ తెలియదు. మరి రీసెంట్గా వచ్చే న్యూస్ ఏంటంటే, మన ఇండియా న్యూస్ కాదు, స్విట్జర్లాండ్లో భారతదేశానికి సంబంధించి దాదాపుగా 20,000 కోట్లు విలువ చేసే ఫండ్స్ పెరిగాయట స్విస్ బ్యాంకుల్లో. దీని గురించి బీజేపీ వాళ్ళు యాజ్ యూజువల్గా చెప్పింది ఏంటంటే, అబ్బే అలాంటిది ఏం లేదు, అంతా బాగానే ఉంది, ఇంకా కాలేదు, దానికి ఎవిడెన్స్ చూపించండి, ఇలాంటివి ఏమి మాట్లాడారు. సో ఇలాంటి విషయాలు ఏంటంటే, అది మన భారతదేశం మర్చిపోయిన కావాలని మర్చిపోయింది, మన మొత్తానికి మర్చిపోయింది, మన మీడియా మర్చిపోయింది, లేదు మొత్తానికి మర్చిపోయింది. ఎందుకంటే బ్లాక్ మనీ దాదాపుగా కొంతమంది 75 లక్షల కోట్లు అని, ఎక్కువ మనం చెప్పింది 64 లక్షల కోట్లు. నేను దానికే ఫిక్సే అనుకుంటున్నాను. 64 లక్షల కోట్లు విలువ చేసే బ్లాక్ మనీ స్విస్ బ్యాంకులో మురుగుతుందని 7 సంవత్సరాల క్రితం ఓ రాజకీయ పార్టీ దేశమంతా దుమ్మెత్తిపోసి రాజకీయాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కానీ ఇంతవరకు ఆ బ్లాక్ మనీ గురించి ఏ విషయం ఎవరికి తెలియదు. ఇంకా చాలా విషయాలు తెలియదు అనుకోండి మనకి, మన జనాలు పెద్దగా పట్టించుకోరు, ఎందుకంటే దేశం సుభిక్షంగా ఉందనుకుంటున్నారు. మనం ఏం చేయాలి? సో దీనికి సంబంధించి రకరకాల మీడియాస్లో ఎలాగా రిపోర్ట్ చేశారన్నది ఇంపార్టెంట్ లింక్స్ పెట్టాను. ఓపిక ఉన్నట్లు ఆ లింక్ ఓపెన్ చేసి చదువుకో. నాకు అది బద్ధకం అంటే నేను ఇంకేం చేయలేను. అంతే. జై హింద్.